ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఏలే చంద్రమోహన్, కట్టంగూర్ ఐటి పాముల ఉన్నత పాఠశాలల్లో ప్రచారం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నల్లగొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఏలే చంద్రమోహన్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల కేజీబీవి ఐటి పాముల ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 29 సంవత్సరాలుగా విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేశానని అన్నారు. విద్యాశాఖలోని జీవోలతో పాటు ఉపాధ్యాయ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని వివరించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ విడుదల చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని సౌకర్యాలు వర్తింపజేసి బదిలీలు పదోన్నతులు చేపట్టాలని కోరారు. కళాశాలల్లో కేజీబీవీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. హెడ్మాస్టర్ పోస్ట్ ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి మరి జియో నెంబర్ 15 భాషా పండుగకు అదేవిధంగా పీటీ కూడా మరి ప్రభుత్వం ఇచ్చిన ఒక జియో రావడం జరిగింది. ఇది ఉపాధ్యాయులకు కొంత ఓటా వచ్చినా కూడా దాంట్లో కొంత సందిగ్ధం ఉండడం వల్ల ఆ యొక్క ఎవరైతే భాషా పండుగలో పీతున్నారో అటువంటి జియో కాకుండా స్పష్టమైనటువంటి ధైర్యంతో ఉన్నటువంటి జియో కూడా నేను తెప్పిస్తాను కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే జియో మీద పూర్తి అవగాహన పెట్టింది 10 సంవత్సరాల నుంచి 99 ఎక్కించని ఇక మన పైన పైతక్క జియో నేర్పుకొని నేను వచ్చేటువంటి జియో నెంబర్ 15 వరకు నాకు అవగాహన ఉంది. కాబట్టి ఏ జియో ఏ విధంగా ఉంటే ఆ యొక్క ఉపాధ్యాయులకు మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పున్న రవీందర్, శ్రీకృష్ణారెడ్డి, నవీన్, సుధాకర్, సంపత్, మురళి, చంద్రయ్య, మల్లయ్య, రాజేందర్, శ్రీను, పవన్ కుమార్, జ్యోతి, సునంద, పద్మావతి, సుజాత, సునీత, పద్మ, కేజీబీవి, ఎస్ఓ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.